సురేష్ గారి మీద ఏదైతే అక్కడ ఉన్నటువంటి టీడీపీ నాయకులు పక్షపూరితంగా ఆయన మీద దాడి చేశారో దాన్ని ఈరోజు మేము ఖండిస్తూ, ఈరోజు మనందరం కూడా చూస్తున్నాము ఒక ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకులందరినీ కూడా ఈరోజు టీడీపీ వాళ్ళందరూ కూడా టార్గెట్ చేసి ఈరోజు ఏ విధంగా ఎదురుదాడి చేస్తున్నారో మనమంతా కూడా చూస్తున్నాం. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు వికేంద్రీకరణ జరగాలి, అభివృద్ధి పరిపాలన వికేంద్రీకరణ జరిగితేనే ఈరోజు రాష్ట్రం బాగుంటుంది అని ఒక మంచి ఆలోచన చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈరోజు రాష్ట్ర ప్రజలు 5 కోట్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు హర్షధ్వానాలు వ్యక్తం చేస్తా ఉన్నారు. అయినప్పటికీ కేవలం ఒక ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి బాపట్ల ఎంపీ గారు నందిగామ సురేష్ గారి మీద ఏ విధంగా దాడికి పాల్పడ్డారో మనం అందరం కూడా టీవీలో పేపర్లో చూసాం. దీన్ని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా నాయకులందరం కూడా మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎస్పెషల్లీ అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో శ్రీదేవి గారి మీద కూడా పక్షపూరితంగా ఒక ఎస్సీ సామాజిక వర్గం అయినటువంటి మహిళ మీద కూడా ఏ విధంగా టెంపుల్కి వినాయక చవితికి దర్శనానికి వెళ్ళినప్పుడు కూడా ఏ విధంగా వాళ్ళు దుర్భాషలాడుతూ నోటుకొచ్చినట్టు మాట్లాడుతూ ఏ విధంగా అయితే ఎదురుదాడి చేశారో ఈ దీన్ని బట్టి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఈరోజు అన్ని వర్గాల ప్రజల్ని అభివృద్ధి బాటలో నడిపించాలి. ఈరోజు ఆయన హోదా తర్వాత ఏదైతే ఉప ముఖ్యమంత్రి పదవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గానికి, ఒక మైనారిటీ వారికి, ఒక బీసీ సామాజిక వర్గానికి ఇచ్చి మా యొక్క అభ్యున్నతికి తోడ్పడి మా యొక్క అభివృద్ధికి తోడ్పాటుగా నిలబడినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారికి అన్ని రకాలైనటువంటి ప్రజల తరఫున, అన్ని రకాల సంఘాల తరఫున ఈరోజు ఒక మంచి సపోర్ట్ లభిస్తున్న తరుణంలో అది చూసి ఓర్వలేక ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అదేవిధంగా ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ యొక్క సభ్యులతోని, వాళ్ళ యొక్క పార్టీ యొక్క సభ్యులతోని ఈ విధంగా దారుణాలకి ఆయన ఎంకరేజ్ చేస్తున్నారని సిగ్గుచేటుగా మేము అభివర్ణిస్తున్నాము. నిజంగా 40 ఇయర్స్ ఇండస్ట్రీ అన్నారు, ఎంతో పరిపాలన రాజకీయంగా ఎంతో అనుభవం ఉందని మీరు చెప్పుకున్నటువంటి మీరు ఈరోజు ఈ విధంగా ఒక పేద బడుగు బలహీన వర్గాలకి సంబంధించిన నాయకుల మీద ఎదురుదాడి చేయడం అనేది మేము ఖండిస్తున్నాము. దీనికి తగ్గట్టు బుద్ధి ఈరోజు రేపు పొద్దున జరగబోయినటువంటి స్థానిక సంస్థ ఎన్నికల్లో ఏ విధంగా అయితే ఈరోజు ఎలక్షన్స్లో 175 సీట్స్కి 151 క్లీన్ స్వీప్ చేసి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడ్డారో ప్రజలందరూ కూడా, రేపు జరగబోయినటువంటి స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా మా పార్టీ వల్లే నెగ్గుతూ ఈరోజు గ్రామ అభివృద్ధికి మేమందరం కూడా అండగా ఉంటాము, మా యొక్క సహాయం మేము అందిస్తామని తెలియజేస్తూ ఈరోజు టీడీపీ నాయకులు ఈరోజు జన చైతన్య యాత్ర అని చెప్పేసి ఈరోజు కొత్తగా అదే పాత మొహాలకి కొత్త రంగులు వేసుకొని మళ్ళీ ప్రజల్ని మోసం చేసే ప్రయత్నంలో ఈరోజు మళ్ళీ ఒక కొత్త నాటకానికి ఈరోజు మళ్ళీ ప్రారంభోత్సవం చేస్తూ ఉన్నారు. ఈరోజు గిరిజన ప్రాంత ప్రజలకి ఎంత అన్యాయం చేశారో చంద్రబాబు నాయుడు గారు మాకు తెలుసు. కనీసం మాకు ఒక మంత్రి పదవి ఇవ్వక, ఒక ట్రైబల్ అడ్వైజరీ బోర్డు అనేది ఏర్పాటు చేయకపోగా ఈరోజు బాక్సెట్ తవ్వకాలను జరపడానికి ఒక జీవో పాస్ చేసి అడుగడుగున ఈరోజు గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకి అన్యాయం చేస్తున్నటువంటి మీరు మళ్ళీ ఒక కొత్త నాటకాన్ని మళ్ళీ పూనుకొని ఈరోజు ప్రజల ముందుకు మీరు ఏ నమ్మకంతో ఏ ధైర్యంతో మీరు అందరూ కూడా ప్రజల మధ్యకి వస్తున్నారని చెప్పేసి ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. ఈరోజు అన్ని రకాలైనటువంటి సంక్షేమ ప్రజలు బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారని సందర్భంగా తెలియజేస్తూ ఏదైతే సురేష్ ఎంపీ గారు నీళ్ళు నందిగామ సురేష్ గారి మీద జరిగినటువంటి దాడిని మేము తీవ్రంగా ఖండిస్తూ
ఈరోజు అట్టడుగులో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి ప్రజాప్రతినిధుల మీద ఏ విధంగా అయితే దాడి చేస్తున్నారో ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. అండ్ దీనికి తగిన బుద్ధి ప్రజలు రేపు జరగబోయే స్థానిక ఎలక్షన్స్లో చూపిస్తారని నమ్ముతున్నాము. అండ్ ఈరోజు మేమంతా కూడా పరిపాలన అనేది సక్రమంగా జరిగి ఈరోజు ప్రజలందరు ఎవరైతే పూర్ నీడీ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా న్యాయం జరిగేదానికి ఈరోజు ప్రభుత్వం కట్టుబడి ఉంది. దానికి అనుగుణంగానే శాసనసభ్యురాలుగా నేను అదేవిధంగా నా తోటి నాయకులందరం కూడా మేము పల్లెల్లో గ్రామాల్లో కూడా తిరుగుతూ ఈరోజు ప్రభుత్వం ఏవైతే పథకాలు ప్రవేశపెడుతున్నాయో వాటన్నిటికీ కూడా చక్కగా మేము ప్రజల వద్దకు తీసుకెళ్ళి దెన్ మేము దాన్ని ప్రజలకి తెలియజేసే విధంగా మేమందరం కూడా చర్యలు తీసుకుంటున్నాము. అండ్ ఏదైతే ఈరోజు గౌరవ పార్లమెంట్ సభ్యుల మీద శాసనసభ్యుల మీద జరుగుతున్నటువంటి దాడిని మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తూ ఈ కార్యక్రమాన్ని ఈ నిరసన కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తాము. థ్యాంక్ యూ సో మచ్.